हेलो व्यूअर्स, वेलकम टू मी प्रभु मीडिया। सो ई रोजु ई नाडु साक्षि वार्ता आंध्रज्योति मरियु आंध्रप्रभ न्यूज पेपर्स मेन एडिशन्स लो एमेमे वार्तलु प्रचुरिंचारो ओक लुक वेसेद्दामा। सो ई नाडु पेपर मनं चूसुकुंटे गनुक वाळ्ळ कथनालु इला अयिते प्रचुरिंचारु। सो मोत्तं मेन एडिशन अयिते मनकि इट्ला उंदि। సో మీకైతే చదివి వినిపిస్తాను ఏమేమి ఇచ్చారు. పనులు కాకుండానే పైసలు ఇచ్చేశారు గుత్తేదారులకు 739 కోట్ల అప్పగింత. మంచి విషయమే. నెక్స్ట్, కలిసే పోరాడతాం కమలదళంపై విపక్షాల దండుయాత్ర, భాజపా పతనమే ఏకైక లక్ష్యంగా పావులు. బెంగళూరులో మొదలైన ప్రతిపక్ష నేతల భేటీ, పవర్ మినహా 26 పార్టీ నేతలు హాజరు. నేడు కీలక సమాలోచన అని అయితే చెప్పారు. ఇక ఏపీలో విధ్వంస పాలనపై పార్లమెంటులో గళ్ళమెత్తండి, పోలవరం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించండి. తెలుగుదేశం ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం. అమరావతి భూములపై ప్రభుత్వానికి పూర్తి హక్కులు లేవు అన్నది ఇంకొకటి. ఇక సైబర్ నేరం కింద ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలి. పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘ కేటాయించిన నిధులను సర్కారు లాక్కుంది. జిల్లా ఎస్పీలకు సర్పంచులు ఫిర్యాదు అంటూ ఇంకొక న్యూస్ అయితే హైలైట్ చేశారు. మద్యం అమ్మకాలు తగ్గాయి, ఆదాయం పెరిగింది. ధనార్జన శాఖపై సీఎం సమీక్ష అని అయితే చెప్పారు. ఇక సిఐ అంజుపై చర్యలు తీసుకోండి అంటూ నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ తిరుపతి వెళ్ళి అక్కడ ఇచ్చిన కేస్ అఫిడవిట్ గురించి అయితే హైలైట్ చేశారు. నేను రాను బిడ్డో జగనన్న దావాఖానాలకు అని అయితే చెప్పారు. సర్కారుకు పట్టావి వేదాద్రి ఘోష అని అయితే ఒకటి హైలైట్ చేశారు. గాలిలో మేడలు అంటే ఇంకొకటి హైలైట్ చేశారు. పుట్టు మచ్చలు తప్ప అన్ని వివరాలు సేకరించారు. ఎవరితో సహజీవనం చేస్తున్నారని అడుగుతున్నారు. జగన్ డేటా దోచేస్తున్నారు. ఎవరు జగన్? కృత్రిమ మేధాతో విపక్షాల ఓట్ల తొలగింపు అంతా ఐపాక్ కనుసన్నల్లోనే. తెలుగుదేశం అధికార ప్రతినిధి వెంకటరామనారెడ్డి విజయ్ కుమార్ ధ్వజం అంటూ ఇంకొకటి హైలైట్ చేశారు. ఆహార సంక్షోభం తప్పదా? ధాన్యం ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా క్రిమియా వంతెనపై మరోసారి దాడి అని అయితే చెప్పారు. ఉద్యోగులకు శోకమే, వైకాపా పాలనలో 1వ తేదీ జీతాలు ఇవ్వడం గగనమే అంటూ ఇంకొక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఇది ఓవరాల్గా ఈనాడు న్యూస్ పేపర్ చూసుకుంటే వాళ్ళు ప్రచురించిన కథనాలు. సో మనం సాక్షి పేపర్ చూసుకున్నట్లయితే అయితే గనక వాళ్ళైతే ఇట్లా ప్రచురించారు. సో అసలు ఏమేమి ప్రచురించారో ఒకసారి మీ ముందరైతే చదివి వినిపిస్తాను. మరోసారి చంద్రయాంత్రి కక్ష దూరం పెంపు అని అయితే చెప్పారు. ఇప్పుడు దాకా కూడా కరెక్ట్గానే వెళ్తుంది, ఏ ప్రాబ్లం లేకుండా అని అయితే హైలైట్ చేశారు. 2380 కోట్ల డ్రగ్స్ ధ్వంసం అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను అయితే హైలైట్ చేశారు. శరద్తో మరోసారి అజిత్ భేటీ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. తమిళ మంత్రి ఇంటిపై ఈడీ దాడి, తమిళనాడు మాజీ పొన్నుడి ఆయన తన 7 ఎంపీ గౌతమ్ సికామణి నివాసాల్లో ఈడీ అధికారులు స్వాతాలని అయితే చెప్పారు. అమెరికాలో భీకర వర్షాలు అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఇక నిన్న ఫ్యాక్ట్ చెక్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో జనాలు తగ్గారు అనడానికైతే, తగ్గలేదు అనడానికైతే ఏం చెప్పలేదు. కానీ ప్రభుత్వ స్కూల్లో జిఆర్ఆర్లు టాప్ ర్యాంకులు డిస్టింక్షన్లు కళ్ళకు కనపడవా అని అయితే క్వశ్చన్ అయితే చేశారు. సో ఇంకా ఆగస్టు దాకా ఉంది ప్రవేశాలకి. సో ఆగస్టు దాకా వేచి చూసి దాని తర్వాత కథనం ప్రచురించండి అంటే హైలైట్ చేశారు. 26 విపక్షాలు బెంగళూరులో, 38 ఎన్డీఏ మిత్ర పక్షాలు హస్తినలో, యాంటీ బేటీ ఫ్రెండ్స్ పోటీ అని అయితే వీళ్ళైతే హైలైట్ చేశారు. సమన్వయంతో ఆదాయార్జన అంటూ నిన్న జరిగిన భేటీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి భేటీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు హైలైట్ చేశారు. ఏది ఆదాయార్జన శాఖతో నిన్న జరిగింది కదా, దానికి సంబంధించి అయితే అలాగ చేశారు. ఎగుమతుల్లో ఎగిసిన ఏపీ 2022 సంవత్సరానికి ఎగుమతులు సన్నద్ధమైన సూచిక ర్యాంకులు ప్రకటించగల నీతి ఆయోగ్ అని చెప్పేసి చెప్పారు. అందులో మనకి 8వ ర్యాంక్ ఉందంట. సో ఇంకా విద్య శక్తివంతమైన ఆయుధం అంటూ నిన్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గవర్నర్ మాట్లాడిన సంగతిని ఇక్కడైతే వీరు హైలైట్ చేశారు. నేడు చిరు వ్యాపారులకు జగనన్న తోడు అంటూ జగనన్న తోడు గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
సో గిట్టుబాటు ధరకు శాస్త్రీయ పరిష్కారం అంటూ వ్యవసాయ రంగం గురించి చేసిన వ్యాఖ్యల గురించి అయితే ఇక్కడ హైలైట్ చేశారు. అది ఆర్బీకేలు అయితే ఏపీలో ఎక్కడికక్కడ పెట్టారు కదా, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇది ఈరోజు సాక్షి పేపర్లో ప్రచురించిన న్యూస్. ఇక మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకుంటే వాళ్ళు కథనాలు అయితే ఇట్లా ప్రచురించారు. సో అసలు ఏమేమి కథనాలు ప్రచురించారో ఒకసారి అయితే నేను మీకు చదివి వినిపిస్తాను. పంచాయతీలో దొంగలు పడ్డారు, 8,660 కోట్లు ఖర్చు చేశారు, చర్యలు తీసుకోండి అంటూ సర్పంచులు ఏదైతే హైలైట్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారో దాన్ని అయితే హైలైట్ చేశారు. అధికార పార్టీకి సెల్యూట్, అరాచకాలకు అండా అంటూ నిన్న తిరుపతిలో అంజు యాదవ్పై చర్యలు తీసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ అయితే అఫిడవిట్ దాఖలు చేశారు కదా, దానికి సంబంధించి న్యూస్ని హైలైట్ చేస్తూ పోలీస్ స్టోరీ, రాష్ట్రంలో రోడ్ దగ్గర రెచ్చిపోతున్న కాకీలు అంటూ ఒక స్టోరీ లైన్ అయితే రాశారు. సో ఇది దానికి సంబంధించి. అలాగే ఎంబీబీఎస్ సీట్లు అమ్మేద్దాం, వైద్య విద్యలో ఓపెన్ ఎత్తివేత అంటూ ఇంకొక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. మోదీ సర్కారుపై రణబేరి, ఎన్నికల నోటిఫికేషన్కు ముందే 20 లక్షల మందితో భారీ ర్యాలీ అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. సో ఉచితాలతో బీజేపీని ఢీ కొడదాం, రాహుల్ ప్రతిపాదన. ఎన్డీఏ భేటీకి 38 పార్టీలు. సో ఇది ఇన్ఫర్మేషన్ అయితే ఇలా చెప్పారు. అంతేకాదు నిన్న మోదీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీలో వణుకు మొదలైంది, విపక్షాలపై పోరుకు తాను ఒక్కడే చాలన్న మోదీ అన్నారు, ఇప్పుడు 30 పార్టీలతో భేటీ ఎందుకు అంటూ ఖార్గే చెప్పిన వ్యాఖ్యలను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇక హలికుని హాహాకారాలు అంటూ పదునుకు రాని పొలం, రైతులను వెంటాడుతున్న భయం, సీమలో ఖరీఫ్ సాగు కష్టమే, కొమ్ము కాస్తున్న దుర్భిక్ష ఛాయలు అంటూ దానిని కూడా హైలైట్ చేశారు. సో అమెరికాలో పిడుగులు, 2,600 విమానాలు రద్దు అంటూ ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. 23 సూపర్ న్యూమరీ పోస్టులకు సిఫారసు అంటూ ఇంకొకటి అయితే చెప్పారు. ఇక ప్రియురాలు దక్కలేదని అక్కసు, ఆమె తండ్రిపై యువకుడి హత్యాయత్నం, పరిస్థితి విషయంలో నిందితుడు పరారని అయితే చెప్పారు. అలాగే నిన్న లోకేష్ గారు ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ రాసి పెట్టుకో జగన్, నీ సైకో ప్రభుత్వానికి సమాధి కట్టేది బీసీలే అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఇది ఓవరాల్గా మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో హైలైట్ చేసిన కథనం. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే వాళ్ళ మెయిన్ ఎడిషన్లో కథనాలు ఇలా అయితే ప్రచురించారు. సో ఏమేం ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. గ్లోబల్ ట్యాక్స్ డీల్కు గ్రీన్ సిగ్నల్ అంటూ నిర్మలా సీతారామన్ నిన్న G20 సదస్సులో కలిసిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఆస్ట్రేలియా బీచ్లో అంతు చిక్కని వస్తువు అంటూ ఇంధన సిలిండర్గా అనుమానం అంటూ ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. రాజకీయ వైర్యాలు పక్కన పెట్టండి, ఉమ్మడిగా చర్చించి ఏకాభిప్రాయానికి రండి అంటూ నిన్న ఢిల్లీకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఆదాయం ఇంకా పెరగాలి, సంస్కరణలపై దృష్టి పెట్టండి అంటూ నిన్న జరిగిన మీటింగ్ గురించి అయితే హైలైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. పోరాట పూహ్యాలకు పదును, కమలంపై సమరం, పొత్తులపై పద్మపూహ్యం అంటూ నిన్న జరిగిన బెంగళూరు అలాగే ఢిల్లీ సభల గురించి హైలైట్ అయితే చేశారు. ఎన్నికల బరిలో ఎవరెవరో ఎందుకో కావాల్సిందో కామరాజులే, నాడర్ లాంటి వారితోనే నవభారతం, సమర్థతకు చదువుతో పని లేదు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. R5 జోన్లో ఆర్డెన్షన్, 24 శంకుస్థాపనలకు సన్నాహాలు, హైకోర్టులో మరా ప్రజోప్రయోజనం వ్యాజ్యం, కౌంటర్ దాఖలు, త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు, 21కి విచారణ వాయిదా అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. అలాగే నిన్న తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారి కేసు అయితే పెట్టారు కదా, దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వీళ్ళు హైలైట్ చేశారు. KBV కాలువలో కారు బోల్తా, కారు యజమాని అదృశ్యం, మా ఫిట్నెస్ పరీక్షలు ఇంకెప్పుడు అంటూ ఇంకొక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. మినీ బ్యారేజీపై రైతాంగం ఆశలు, 2,665 కోట్ల అంచనాతో DCR సిద్ధం అంటూ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. చిరు వ్యాపారులకు జగనన్న తోడు, వడ్డీ లేని రుణంతో భరోసా, నేడు 560.73 కోట్ల జమ లభ్యదారుల సంఖ్య 5,10,412 అంటూ ఇది ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఇది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ప్రచురించిన కథ.
ఇక మనం వార్తా పేపర్ చూసుకున్నట్లయితే వార్తా పేపర్ మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో అక్కడ ఏమేమి ప్రకటించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. తమిళ మంత్రి ఎంపీ కుమారుని ఇళ్లలో ఈడీ తనిఖీలు అని అయితే చెప్పారు. మణిపూర్లో మళ్ళీ కాల్పులు, ఇద్దరు మృతి అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఎన్డీఏను ఓడిస్తాం, అది మా ఏకైక లక్ష్యం. విపక్ష నేతలు రెండో విడత భేటీకి 50 మంది నేతలు హాజరు. విందు భేటీలో అభిప్రాయం, భేదాలకు పరిష్కారం అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. గణనీయంగా పెరిగిన ఆదాయం, గత ఏడాదితో పోలిస్తే 23.74% వృద్ధి. మైనస్ 5.28% లిక్కర్ అమ్మకాలు. ఆ రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చే శాఖపై సమీక్షించిన సీఎం జగన్ అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. సభా హక్కుల కమిటీ చైర్మన్గా బోమన అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు ఇక్కడ. ఇంకా రాష్ట్ర హక్కులు కాపాడలేని వైఎస్ఆర్సిపి అంటూ నిన్న జరిగిన చంద్రబాబు మీటింగ్లో దాన్ని కూడా హైలైట్ చేశారు. జనసేనతో బీజేపీ పొత్తు, పార్టీ జాతీయ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఇది వార్తాలో ఈరోజు ప్రచురించిన న్యూస్లు. ఇక మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2 న్యూస్లు అయితే ఆల్మోస్ట్ అన్ని పేపర్లో అయితే వచ్చాయి. సో మొదటిది ఏంటి అంటే, నిరసన తెలిపితే కొడతారా అంటూ నిన్న పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో, ఐ మీన్ తిరుపతికి వెళ్ళే ఒక కేసు అయితే పెట్టారు కదా ఒక పోలీస్ మీద, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ అయితే హైలైట్ చేశాయి. అండ్ ఇంకా 2 న్యూస్ అయితే, నిన్న ఆదాయ అర్జన శాఖపై సీఎం సమీక్షించారు కదా, సో అక్కడ మద్యం అమ్మకాలు అయితే తగ్గాయి బట్ ఆదాయం మాత్రం పెరిగింది. ఎందుకు అంటే మద్యం బాటిల్స్ యొక్క కాస్ట్ అయితే విపరీతంగా పెంచారంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు. సో ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది ఈరోజు మీ ప్రభు కామన్ పాయింట్ నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM కి వీడియో అయితే చేస్తూ ఉంటాం. ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్కి సంబంధించింది. సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.